మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీక్షణం సులభంగా తెలుసుకోండి వెల్కమ్ టు తెలుగు స్టాప్ న్యూస్ జాతీయ జెండా ఎగురవేసే టైంలో ఈ ఎనిమిది నియమాలు తప్పనిసరి పాటించాలి మువ్వన్నెల జెండా రెపరెపలు చూస్తేనే ప్రతి పౌరుడు గర్వంగా ఫీల్ అవుతాడనడంలో అతిశయోక్తి లేదు ఊరు కాదు పట్టణం కాదు నగరం కాదు యావత్ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి ఏటా ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రాన్ని అందించిన ఎందరో మహనీయులను మనసారా తలుచుకోవడంతో పాటు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం సిద్ధించింది అప్పటి నుంచి మనం ప్రతి ఏడాది ఆగస్టు పదిహేను రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా అట్టహాసంగా నిర్వహించుకుంటున్నాం అయితే స్వాతంత్ర దినోత్సవం వెనుక ఎంతో చరిత్ర ఉంది దాని వెనుక ఎంతోమంది మహానుభావుల త్యాగం ఉంది వాళ్ళ త్యాగాలను కొనియాడుతూ ఆగస్టు పదిహేను రోజున తప్పనిసరిగా జాతీయ జెండాను ఎగురవేసి వారి త్యాగ నిరతికి ప్రతీకగా గీతాలాపన చేసి జాతీయ జెండాను ఎగురవేస్తాం ఈ జెండా పండుగ అనేది దేశవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా సంబంధ వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు ఆగస్టు పదిహేనవ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం చేస్తారు ఆ తర్వాత ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్లు అధికారులు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తారు మరి అలాంటి జాతీయ జెండా ఎగురవేసే సమయంలో చాలా నియమాలు ఉంటాయట ఆ నియమాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు అంటున్నారు ఎందుకంటే జెండా వందనం అంటే మొక్కుబడిగా నిర్వహించే తతంగం కాదు దేశ సమగ్రతకు ఐక్యతకు నిదర్శనంగా నిలిచే జెండా వందనం సమయంలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా కొన్ని నియమ నిబంధనలు పాటించాలట జెండాను ఎగురవేయడంలో తప్పులు ఏముంటాయి అనుకోవద్దు జెండాను ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటగా ప్లాస్టిక్ జెండాలు అస్సలు వాడకూడదు రెండవది అంతేకాకుండా జెండాలో పైనుంచి కిందకి కాషాయ తెలుగు తెలుపు ఆకుపచ్చ రంగులు సమానమైనటువంటి స్థాయిలో ఉండాలి అంతేకాకుండా త్రివర్ణ పతాకం మధ్య భాగంలో అశోక ధర్మచక్రం ఇరవై నాలుగు ఆకులు నీలం రంగులో తప్పనిసరిగా ఉండాలి ఎత్తడం దించడం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి జెండాను నేలపై కానీ నీటి మీద కానీ వేసి అస్సలు తొక్కరాదు ఇక జెండాను ఎత్తే సమయంలో చాలా స్పీడ్గా ఎత్తి దించే సమయంలో నెమ్మదిగా దింపాలి జాతీయ జెండాను ఏవైనా ఇతర జెండాలతో కలిపి ఎగురవేయాల్సి వస్తే వాటన్నింటికంటే కాస్త ఎత్తులో జాతీయ జెండా ఉండాలి జెండా ఎప్పుడు కూడా నిటారుగానే ఉండాలి కానీ క్రిందకి అస్సలు వంచకూడదు జాతీయ జెండాకు నిర్దిష్టమైన పరిమాణం నిష్పత్తి ఉంటుంది జెండా పొడవు ఎత్తు అనేవి మూడు రిపీట్ మూడు నిష్పత్తి రెండుగా ఉండాలట మువ్వన్నెల జెండాలో ఉన్న కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగుల పరిమాణంలో హెచ్చు తగ్గులు ఉండకూడదు ఇందులో కాషాయ రంగు శక్తి సామర్థ్యాలకు ప్రతీక తెలుపు రంగు శాంతి సమృద్ధికి చిహ్నం ఇక ఆకుపచ్చది అనేది రిపీట్ ఇక ఆకుపచ్చ అనేది త్యాగం శాంతి సౌభ్రాతృత్వాలకు నిదర్శనం కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు రిపీట్ గౌరవానికి భంగం కలగకుండా ఎవరైనా ఎగురవేయవచ్చట రిపీట్ జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా ఎవరైనా ఎగురవేయవచ్చట ముఖ్యంగా విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే తప్పకుండా జెండా వందనం చేయాలి అంతేకాదు జెండా ఎగురవేసే ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఫార్మల్ దుస్తులు ధరించాలి ఇక జాతీయ జెండాను మత రాజకీయ ప్రయోజనాలకు వాడకూడదు అలంకరణకు వినియోగించకూడదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు జెండాను ఎగురవేయాలి జెండాపై ఎటువంటి వస్తువులను కూడా ఉంచకూడదు